రైతాంగ సమస్యలపై ఈ నెల 30న విజయవాడలో జరుగుతున్న కర్షక కార్మిక రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని రైతు వ్యాపార కార్మిక సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు. ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో కర్షక కార్మిక రాష్ట్ర సదస్సు ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఏఐఎంకేఎంఎస్ జిల్లా కార్యదర్శి ధర్మల సురేష్, జిల్లా సహాయ కార్యదర్శి పోరంగి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఆర్ లక్ష్మణరావు, ఏఐకేకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు డి రంగనాథ్, రైత కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కే భాష, పికెఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సమైక్య నాయకులు శ్రావణంపూడి నాగరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ఐఎఫ్టియు అధ్యక్షులు కె రమణ, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి డి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కె అప్పారావు, చేతివృత్తిదారుల జిల్లా కన్వీనర్ పి ఆదిశేషు, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి, శ్రామిక మహిళా జిల్లా నాయకురాలు కె విజయలక్ష్మి మాట్లాడారు. ఈ నెల 30న విజయవాడలోని సిద్ధార్థ కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతున్న రాష్ట్ర సదస్సు జిల్లా స్థాయిలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చి నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. కౌలు రైతులకు పంట రుణాలు, నష్టపరిహారాలు ఇవ్వాలన్నారు. పోడు భూములు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ నెల 30న జరిగే ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ గ్రామ గ్రామాన పోస్టర్లు, కరపత్రాలు ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆయా సంఘాల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్ని కార్మిక, రైతు, వ్యాపార కార్మిక సంఘాల నాయకులందరూ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నెల 30వ తారీఖున విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో జరుగుతున్న ఈ సదస్సుకి అఖిల భారత ఆయా సంఘాల నాయకులు కూడా పాల్గొంటా ఉన్నారు. కాబట్టి జిల్లాలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు పెద్ద ఎత్తున ఈ సదస్సుకి తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా గ్రామ గ్రామాన్ని కూడా ప్రచారం నిర్వహించాలని చెప్పేసి ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా పిలిపివడం, జిల్లా సదస్సు కూడా పిలిపివడం జరిగింది. అందులో భాగంగానే పోస్టర్ కూడా ఆవిష్కారం చేయడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. కాబట్టి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉన్న వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఒక్క ముక్క కూడా మాట్లాడట్లేదు. పైకి వీళ్ళందరూ రైతు పక్షపాతిగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి రైతుల పక్షపాతం అంటే ఇదేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం కూడా ప్రధాన రాజకీయ పక్షాలు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతాంగం చేస్తున్న, కార్మికులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం, మద్దతు ప్రకటించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాము. అది దాంతోపాటు జిల్లాలో అనేక రైతాంగ సమస్యలు ఉన్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే పోలవరం నిర్వాసితులకి పూర్తి పరిహారం కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చి ఆ రకంగా నిర్వాసితులను ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ఆయిల్ ఫామ్ కానీ, చెరుకు కానీ, అట్లాగే కోకో కానీ, ఇతర ఉద్యాన పంటలు కానీ, ఆహార పంటల రైతుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతాను. ప్రధానంగా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు, నష్టపరిహారాలు, బీమా పరిహారాలు, అట్లాగే వాళ్ళ రైతు భరోసా పెట్టుబడి సాయం కౌలు రైతులకు అందించాలని చెప్పేసి కోరుతాము. కాబట్టి రేపు 30వ తారీఖు జరిగే రాష్ట్ర సదస్సులో ఈ రైతాంగ సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి 30వ తారీఖున విజయవాడలో జరుగుతున్న ఈ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి రైతాంగానికి, కార్మికులకు విజ్ఞప్తి చేస్తాము.